గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్రీ వాటర్ స్కీమ్ ను మంత్రి కేటీఆర్ ఆరంభించారు. రహ్మత్ నగర్ లో జీరో వాటర్ బిల్స్ ను పంపిణీ చేశారు. హైదరాబాదీలకు సంక్రాంతి కానుకను అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి పథకం అమల్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్ నగర్ లో ఈ పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20,000 లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకపోయినా ఉచితంగా నీరు అందిస్తారు. మిగతా ఏరియాల్లో అపార్ట్మెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. 20,000 లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత ఛార్జీలతో జలమండలి బిల్లు వసూలు చేస్తుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఫ్రీ వాటర్ పథకం అమలవుతుంది. జలమండలికి గ్రేటర్లో 10,60,000 నల్ల కనెక్షన్లున్నాయి. ఇందులో 2,37,000 నల్లాలకే మీటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పథకంతో జలమండలిపై దాదాపు 20 కోట్ల భారం పడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. పేదల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 9 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత తాగునీటి పథకంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే హైదరాబాద్ లో వచ్చింది అని ఈ రోజు మీ అందరి సంతోషం చూస్తూ ఉంటే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇదే హైదరాబాద్ లో నేను పెరిగిందంతా కూడా ఇక్కడనే, చిన్నప్పుడు బడికి పోతున్నప్పటి నుంచి ఈ రోజు దాకా మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నా. 40 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నా హైదరాబాద్ లో. ఎన్నోసార్లు ఖైరతాబాద్ లోని జలమండలి ఆఫీస్ ముందు ఇదే ఎస్పీఆర్ హిల్స్ నుంచి, ఇదే బోరబండ నుంచి మా అక్క జల్లెళ్ళు 100 మంది ఖాళీ కుండలు ఖాళీ బిందెలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేసిన రోజుల నుండి ఈ రోజు ఉచితంగా 9 లక్షల మందికి 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రేటర్ హైదరాబాద్ లో 1 కోటి మందికి పైగా జనాభాకు వాటర్ బోర్డు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తోంది. నల్లా కలెక్షన్లలో గృహ వినియోగ, కమర్షియల్, బల్క్ ఇలా అనేక రకాల కనెక్షన్లున్నాయి. గృహ వినియోగ కనెక్షన్లే ఎక్కువ. ఇంటి అవసరాల కోసం వినియోగించే నల్లా కనెక్షన్లు 9 లక్షలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఫ్రీ వాటర్ దుర్వినియోగం కాకుండా ఆధార్తో లింక్ పెట్టారు.